ఈనాటి ధ్యానాంశము యెహోషువా గ్రంథము 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న ఆకాతాము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబీము నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశి బెర్నయాకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటు వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుద నున్న సముద్రాకాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హొగ్లా వరకు సాగి బేతారాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దేబీరు వరకును, ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఎన్ షెమేషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఎన్ రోగేలు నద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబూసీల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రేఫాయిల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికప్పు నుండి నెఫ్తోయ నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కేసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెషేమేషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండకు దాటి ఎబ్నయేలు వరకును, ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషాయి, అహీమను, తల్మాయి అను అనాకీల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దేబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దేబీరు పేరు కిర్యసేఫేరు. కాలేబు కిర్యసేఫేరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెను ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసదనని చెప్పగా కాలేబు సహోదరుడును కానాజు కుమారుడైన వత్నియేలు దాన్ని పట్టుకొనను గనుక అతడు తన కుమార్తెను ఆక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యం ఇది. దక్షిణ దిక్కున యోదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవేవనగా కప్సేయేలు, ఏదేరు, యాగూరు, కీనా, దీమోన, ఆదాద, కేదేశు, హాసోరు, ఇత్నాను, జీపు, తేలేము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, ఆమాము, షేమ, మోలాద, హసర్గద్ద, హెష్బోను, బెత్పలేతు, హసర్షువాలు, బేర్షేబ, విద్యోథ్యబాల, ఈయో, ఏజేము, ఎల్తాలాదు, కేసీలు, హోర్మ, సిక్లాగు, మద్మన్న, సన్సన్న, లెబాయోతు, షిల్హీము, ఆయీను, రిమ్మోను అన్నవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా
ఎస్తాయోలు, జోర్యా, ఆష్నా, జానోహ, ఎన్గానీము, తఫ్ఫుయ, యానాము, యార్మూతు, అదుల్లాము, సోకు, ఆచేక, షెరాయిము, అదితాయిము, గేదేర, గెదరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హాదాష, మిగ్దోల్గాదు, దీలాను, మిస్పే, యొక్తాయేలు, లాకేషు, బోస్కాతు, ఎగ్లాను, ఖబ్బోను, లహ్మాసు, కిద్లీషు, గెదేరోతు, బెత్తాగోను, నయమ, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిప్న, ఏతేరు, ఆషాను, ఇఫ్తా, ఆష్నా, నేసీబు, కేయీల, ఆక్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను, దాని గ్రామములను, పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్టోడు ప్రాంతమంతయు, దాని పట్టణములను, గ్రామములను, ఐగుప్తు ఏటు వరకు పెద్ద సముద్రము వరకును, అష్టోదును, గాజాను, వాటి ప్రాంతము వరకును, వాటి గ్రామములను, పల్లెలను, మన్యప్రదేశమందు షామీరు, యత్తీరు, సోకో, ధన్న, కిర్యసన్న, అనుదేబీరు, ఆనాబు, ఎస్టేము, ఆనీము, గోషేను, హోలాను, గీలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాము, దూమ, యాషాము, యానీము, బెత్తేపూయ, ఆఫేక, హుంత, కిర్యతర్బాను, హెబ్రోను, సియోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీపు, యుట్ట, ఎజ్రాయేలు, యొక్తాయాము, జానోహ, కయ్యేను, గిబియా, తిమ్నానునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. అల్హూలు, బెస్సూరు, గేదోరు, మారాతు, బెతానోతు, ఎల్తేకు అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యాత్యారీం అనగా కిర్యాత్పయాలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతారాబా, మిద్దీను, సేకాక, నిప్షాను, ఇల్మేలాహు, ఎన్గేదు అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిన గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్.